రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా భారత్ రష్యా మధ్య వార్షిక సమ్మిట్ మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసమే ప్రధాని మోదీ రష్యాకు వెళ్లారు. అయితే ఈ సమ్మిట్కు ముందే సోమవారం రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీని పుతినే స్వయంగా ఓ కారులో ఎక్కించుకొని డిన్నర్ ప్లేస్ వరకు తీసుకెళ్లారు. అంతేకాదు పుతిన్ డ్రైవ్ చేశారు ఆ కారుని. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రష్యా అధినేతగా పుతిన్ ఎంతో పవర్ఫుల్. తనను కలవడానికి ఎంతమంది దేశాధినేతలు వచ్చినా సరే ఆఫీస్లోనే కలుస్తుంటారు మ్యాక్సిమం. ఇలా ఆప్యాయంగా దగ్గర తీసుకుని చేతిలో చేసి నడుస్తూ కారులో ఎక్కించుకోవడం వంటివి చేయలేదు. దీన్ని బట్టే చెప్పొచ్చు ప్రధాని మోదీ పుతిన్ మధ్య ఎంత మైత్రి ఉందో అన్నది. ఇక డిన్నర్ సమయంలో మోదీ 3.0 విజయాన్ని పుతిన్ కొనియాడారు. గత 10 ఏళ్లలో ఇండియా రష్యా మధ్య మైత్రి చాలా బలంగా మారిందని, మోదీ 3.0 సర్కార్లోనూ ఇలాగే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.